నమస్తే అండి, బోసుకుమరి. చంద్రబాబు నాయుడు గారి కేసు జస్టిస్ బోస్ గారు, జస్టిస్ త్రివేది గారు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు బాగా సంచలనం అవుతూ రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి వాటిల్లో మేము మాకు ఫేవర్గా జరిగిందని వీళ్ళు, మాకు ఫేవర్గా జరిగిందని వాళ్ళు ఒకరితో ఒకరు విభజించుకుంటూ ఛానల్స్లో విపరీతంగా ప్రోగ్రామ్స్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో విషయం ఏంటంటే, మామూలుగా అయితే 17A ఈ కేసుకు వర్తిస్తుందా వర్తించదా, ఇది పాయింట్. దీనికి సంబంధించి ఒక జస్టిస్ బోస్ గారు అయితేనేమో ఇది వర్తిస్తుంది అనేటువంటి కోణం. ఇంకోటి ఏంటంటే, ఆయన రిమాండ్కి పంపించేటువంటి దానికి సంబంధించి మాత్రం ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు, దాన్ని పరిగణలోకి తీసుకోలేమనేటువంటి కోణంలో మాట్లాడారు. ఇప్పుడు జస్టిస్ త్రివేది గారికి సంబంధించి మాత్రం 17A అనే దశలో అది వర్కౌట్ అవ్వదు. 2018 అంతకుముందు పాత కేసు కాబట్టి ఇది 2018 తర్వాతే జరిగి ఉంటే ఇది అమలవుతుంది తప్ప అంతకు ముందు కేసు కాబట్టి ఇది అమలవుతుంది అనేటువంటి కోణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ భిన్నాభిప్రాయాల్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి దాన్ని బదిలీ చేసేటువంటి అవకాశాలు బదిలీ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ముగ్గురు జడ్జిస్ విధానంలో దాన్ని చర్చ జరిగేటువంటి అంశాలు, అంటే దాని గురించి విచారణ జరిగేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి, వాదనలు జరుగుతాయి. మరి ఇది జరిగి అయ్యి ఆ తీర్పు బయటకు వచ్చేటువంటి సమయానికి నాకు తెలిసి ఎలక్షన్స్ కూడా వచ్చేసి ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ఇది వాస్తవం. దీంట్లో ఇప్పుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన జోలికి రాకూడదు. మామూలుగా అయితే ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నింటిలో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా అయితే మాత్రం ఈ కేసు కొట్టేయటానికి అవకాశం ఉన్నటువంటి పిటిషన్ అనమాట ఇది. 17A అనేది మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు ఆయన గవర్నర్కి సంబంధించి పర్మిషన్ తీసుకోకుండా అరెస్టు చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అలిగేషన్. అది అవసరం లేదు అనేది వాళ్ళ వాదన అయితే, అది అవసరం అని చెప్పేసి వీళ్ళ వాదన. అక్కడ ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి ఇద్దరు జడ్జెస్ కూడా వీళ్ళు ఏ విధంగా అయితే ఒకరినొకరు విభేదించుకున్నారో అలాగే వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు విభేదించుకున్నారు, అందుకని వేరే బెంచ్కి వెళ్ళిపోయింది. ఇదే విషయం, దీంట్లో పోయేది లేదు, వచ్చింది లేదు, అవింది లేదు, ఎవరికి ఏం కాలేదు దీంట్లో. బట్ ఒక రకంగా ఏదైనా మేలు జరిగింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి జరిగినట్టే. ఎందుకనంటే ఇది మళ్ళీ ఆ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళటము, అక్కడ ఆ విచారాలన్నీ అయిపోయేకి 4-5 నెలలు ఖచ్చితంగా పట్టింది కాబట్టి ఈ లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోతాయి అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. ఒకవేళ యాతావాత తేలితే ఇది ఖచ్చితంగా చూసుకుంటే, పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ జరిగినట్టే. కాబట్టి నేను ఏదో ఫేవర్గా చెప్తున్నట్టు కాదు, నిజంగా వాస్తవంగా మాట్లాడుకున్నా కూడా మరి ఏమైతే చూడండి.